ఒక భాషలో ఒక కథ హిట్ అయితే ఆ కథలోని పాయింట్ అన్ని వర్గాలకు చెందినదైతే ఆ సినిమాని అవకాశం ఉన్న అందరూ తీయడానికి ఎక్కబడతారు. ఇది ఇప్పుడు మొదలైన పద్ధతి కాదులే, పాత దేవదాస్ నాటి నుండి వస్తోంది. ఇప్పుడు అలాగే ఈ ఏడాది రెండో నెలలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు పొందిన హిందీ సినిమా జాలీ ఎల్ఎల్బి 2 అక్షయ్ కుమార్ లాయర్ గా కోర్టు డ్రామాతో మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ సినిమాని మన తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగులో మంచి కథాబలం తెలిసిన నిర్మాత రాధాకృష్ణ కాపీరైట్ తీసుకుని తెలుగు ప్రేక్షకులకి అందించాలి అని అనుకుంటున్నారు. తన సొంత బ్యానర్ అయిన హారిక హాస్ని క్రియేషన్స్ పై నిర్మిస్తారు అని తెలుస్తోంది. అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ కూడా తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్షయ్ కుమార్ హీరో నటించిన జాలీ ఎల్ఎల్బి 2ను తెలుగులోకి తెస్తాడట. మన తెలుగులో రీమేక్ సినిమాలకి పెట్టింది పేరు, హీరో విక్టరీ వెంకటేష్ కదా. ఈ మధ్యనే గురు సినిమా రీమేక్ కూడా చేశాడు. అలాగే త్రివిక్రమ్ మాటలు రాస్తాడని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాలు సగం రీమేక్ సినిమాలే. ఖైదీ నంబర్ 150, ధ్రువ, ప్రేమం, గురు ఇలా చాలా వరకు రీమేక్ సినిమాలే. కాబట్టి ఎవరు ఈ సినిమా చేసినా హిట్ అయితే పక్క. కాకపోతే ఈ ఏడాది వచ్చిన కాటమరాయుడు, బాబు బాగా బిజీ కూడా రీమేక్లే, ఫ్లాప్లే. చూద్దాం ఏమవుతుందో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.